భారీ ఎలుగుబంటి గురించి చెప్పండి. దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కుక్కంత ఉండే ఎలుగుబంట్లు తెలుసు, మనిషంత ఉండేవి కూడా తెలుసు. మరి ఏకంగా ఏనుగంత ఉండేవి చూసారా? అలాంటి ఎలుగుబంటి గురించి ఇప్పుడు కొత్తగా బయటపడింది. ఇది రెండు కాళ్ళపైన మనిషిలా నిలుచుంటే ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటున్నారు? సుమారు ఏనుగంత ఉంటుంది. అమ్మో అని భయపడకండి, ఇప్పుడు ఇవి లేవు, ఎప్పుడూ అంతరించిపోయాయి. అయినా కోట్ల ఏళ్ల క్రితం ఈ భూమిపై తిరిగిన ఒక ఎలుగుబంటి గురించి మనకి ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా? ఆ ఎలుగుబంటి శిలాజాల వల్ల. సుమారు 76 ఏళ్ల క్రితం 1935లో అర్జెంటీనాలో ఒక ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. అక్కడ పునాది కోసం తవ్వుతుంటే ఒక జంతువుకు సంబంధించిన అస్థిపంజరం బయటపడింది. దానిని ఆ ఆసుపత్రి యజమాన్యం దగ్గరలో ఉన్న మ్యూజియం వాళ్ళకి ఇచ్చేశారు. శాస్త్రవేత్తలు ఇదేదో ఎలుగుబంటికి చెందినదే ఉంటుందని తేల్చి వదిలేశారు. తరువాత చాలా ఏళ్ల వరకు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో కొందరు జీవ శాస్త్రవేత్తలు మళ్ళీ ఆ శిలాజాన్ని తీసి పరిశోధనలు చేశారు. అందులో బోలెడు కొత్త విషయాలు తెలిసాయి. శిలాజాన్ని బట్టి ఆ ఎలుగుబంటి సుమారు 20 లక్షల ఏళ్ల నుంచి 5 లక్షల ఏళ్ల మధ్యలో జీవించిన జాతిదని తేలింది. దీనికి సౌత్ అమెరికన్ జైంట్ షార్ట్ ఫేస్డ్ బియర్ అని పేరు పెట్టారు. అంటే మనం దీనిని పొట్టిముఖం ఎలుగుబంటి అని పిలుచుకోవచ్చు. దొరికిన ఎముకలను బట్టి అంచనా వేస్తే ఇది నిలువుగా నిలుచుంటే సుమారు 11 అడుగులు ఎత్తు ఉంటుందని తెలిసింది. అంతేకాదు బరువు కూడా 1700 కిలోలకు పైమాటే. ఆ కాలంలో భూమి మీద ఉన్న జంతువుల్లో భారీ శక్తివంతమైన జంతువులో ఇది ఒకటి. వేరే జంతువు వేటాడి తెచ్చుకున్న ఆహారం కోసం ఇది ఆ జంతువులతో పోరాటాలకు దిగేదట. అందుకే దీనికి చనిపోయే ముందు ఒంటి నిండా దెబ్బలే ఉండి ఉంటాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం 8 ఎలుగు జాతులు ఉన్నాయి. ప్రస్తుతం అతిపెద్దది ధ్రువపు ఎలుగుబంటి. దీని బరువు 1000 కిలోగ్రాములు ఉంటుంది. ఎలుగుబంట్లు సుమారు 2 కోట్ల ఏళ్ల క్రితం నుంచి భూమిపై ఉన్నట్లు తెలుస్తుంది.